గురజాలలోని ఆర్టీఓ కార్యాలయం నందు అదనపు జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురజాల డివిజన్ పరిధిలోని అన్ని మండలాల గ్రామాల్లో నివసిస్తున్న చెంచు కాలనీలు, తండాల్లో నివసిస్తున్న ప్రజల పూర్తి సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మొత్తం 48 చెంచు కాలనీల ప్రజలకు సరైన వసతులు లేవని గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వికలాంగులకు పెన్షన్లు కూడా లేవని గుర్తించడం జరిగిందన్నారు. ఈ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఈ మురళి, తహసీల్దార్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 48 మంది చెంచు గ్రామాలకి 48 అధికారుల బృందాలను పంపించారు. ప్రతి బృందానికి ఒక జిల్లా స్థాయి అధికారి నాయకత్వం వహించే విధంగా మిగతా అన్ని శాఖల వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంటు అంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకునేది ఎక్కడికక్కడ మెడికల్ ఆఫీసర్లు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్లు ప్రతి మండలంలో ఒక ఏఈ ఉంటాడు. ఒక మండలంలో 4-7 హ్యాబిటేషన్స్ ఉన్నాయని ఒక పక్క మండలం నుంచి కూడా ఇచ్చారు. అక్కడికి వెళ్ళే విధంగా ఆర్డబ్ల్యూఎస్ కూడా అప్లై అడ్జస్ట్ చేసుకున్నారు. మా రెవెన్యూ వాళ్ళు, విఆర్ఓస్, పంచాయతీ సెక్రటరీస్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నీకు కలిస్తే ఇచ్చాను కదా. నేను దాని వైట్ కార్డులో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏఈవైకి అంత్యోదయ అన్న యోజన కింద కానీ కన్వర్ట్ అయితే 35 kgs ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 1 head, 2 head, 3 head ఫ్రీ. ఇక్కడ గ్రామంలో ఎవరికి చెప్పుకోవచ్చు, ఎవరికి ఏదైనా అయితే ఎవరు. దానికి వే ఏమిటంటే మనకి ఎర్రగొండ పాలెం ప్రకాశం జిల్లా నుంచి ఈజీగా వెళ్ళే వే ఒకటి ఉన్నది. అటు నుంచి మెడికల్ టీమ్ లేనని చెప్పాను కదా, మనకి డిమాండ్ వచ్చి కూడా వచ్చింది అనుకోండి. నేను కరెక్ట్గా విలేజ్ నేమ్స్ కూడా చెప్తాను, నేను రాసుకున్నాను. ఇది ఈ డిపార్ట్మెంట్ మన నాది కాదు అనేది కాకుండా అన్ని శాఖల అధికారులు కూడా ఏదో ఒకరోజు ఆ తాండాలకు విజిట్ చేస్తూ ఈ ముందు విజిట్ చేస్తూ తాండాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకున్నాను అని చెప్పాను. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉందంటే ఇది జిగ్జాగ్గా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాని డిఫారెస్టేషన్ చేసినట్టుగా దీంట్లో రాస్తున్నారు. బట్ కానీ దానికి ఆధారాలు ఏమి లేవు, కొన్ని జస్ట్ రాశారు అంతే. మనకి ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి 2476 ఎకరాలు ఉంది. 2476 ఎకరాలు దీన్ని ఎలా డిఫారెస్టేషన్ చేశారు, ఈ గెజిట్ కావాలి మనకి.